నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ పై కుదురుపాకలో షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ఎకరం స్థలంలో ప్రకృతి వనం పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శ్రావణమాసం రెండో సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 15 డ్రైవర్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన జారీ చేసిన కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కరోనా బాధితులను పరామర్శించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ టీమ్స్ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్న మంత్రి కోనరాపేట మండలం మరిమడ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ మాట్ల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాల పండుగ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కుదురుపాకలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ పై షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణను చూపదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుతో కలిసి ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా హరితహారంపై బోయినపల్లి మండలం కుదురుపాకకు చెందిన కత్తిరపాక శ్రీనివాస్ కొరియోగ్రఫీలో చిత్రీకరణ జరుగుతుండగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జోగినపల్లి రవీందర్రావు పై మొక్కలు నాటే సన్నివేశాన్ని చిత్రీకరించారు అనంతరం మండలంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు కొదురుపాక గ్రామానికి చెందిన బలిగొని నారాయణ గౌడ్ మృతి చెందగా ఆయన కుటుంబాన్ని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు పరామర్శించారు కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ జెడ్పీటీసీ ఉమాకొండయ్య వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మళ్ళా ఫ్రెండ్షిప్ డే బాబు సాంగ్ పెట్టమంటారా సాంగ్ పెట్టుకోండి జనం కోసమే పుట్టిన జనమే సంతోషం కోసమే వచ్చిన ఫోటో ఎట్లా రావాలని తెలుసు కదా ఓకే సార్ కేసీఆర్ సార్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనంలో భాగంగా మండేపల్లి గ్రామంలో ఎకరం స్థలంలో ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శివజ్యోతి ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకున్న పల్లె ప్రకృతి వనంలో ఔషధ మొక్కలు పండ్ల మొక్కలు నాటుతామని తెలిపారు. గ్రామ ప్రజలు వ్యాయామం చేయడానికి వీలుగా ఉంటుందన్నారు. గ్రామ ప్రజలు వనంలోకి వచ్చి వనభోజనాలు చేసుకునే వీలుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పసులు శేఖర్ పెద్ది రఘు గుర్రం నవీన్ గ్రామ కార్యదర్శి రవి పాల్గొన్నారు. మండపల్లి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశాల మేరకు ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం కోసం గుంతలు తీయడం జరుగుతుంది. ఇందులో అంటే అన్ని రకాల మొక్కలు పండ్ల మొక్కలు ఔషధ మొక్కలు ప్రతి మొక్క అంటే అందంగా కనబడడానికి పెద్దగా పెరిగే మొక్కలు నీడనిచ్చేటివి ప్రతి ఒక్కటి ఇందులో పెడుతున్నాం మేము. అదే కాకుండా అంటే గ్రామ ప్రజలు నడవడానికి ఇందులో పార్కులో ఆహ్లాదకరంగా ఉండడానికి కూడా మేము రోడ్లాగా చేసి ఇందులో నడవడానికి కూడా చేస్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు మొత్తం మన స్టేట్ మొత్తం ప్రకృతి వనాలను స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో మేము మాది స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు కోరిక మేరకు విత్తన బంతులను చల్లడానికి వచ్చిన వనజీవి రామయ్య ఆదివారం ప్రకృతి ప్రకాష్కు సిద్దిపేటలోని ఆక్సిజన్ పార్క్లో 10,000 విత్తన బంతులను అందజేశారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్య మాట్లాడుతూ అంతరించిపోతున్న అడవులను తిరిగి కాపాడుకోవాలని, చెట్లు లేకుంటే మానవ మనుగడ లేదని, అడవుల్లో పండ్లు చెట్లు లేకనే జీవరాశులు కోతులు అడవిని విడిచి పల్లెబాటలు పట్టాయని వివరించారు. గత వేసవిలో ప్రకృతి ప్రకాష్ చెట్ల కింద రాలిపడ్డ 380,000 పండ్లు విత్తనాలు సేకరించాడని, తాను సేకరించిన విత్తనాలతో పాటు నేను ఇచ్చే 10,000 విత్తన బంతులను అడవిలో చల్లాలని ప్రకాష్కు వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా కాపాడుకోవాలన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలోని శ్రావణమాసం 2వ సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కరోనా నేపథ్యంలో నియమ నిబంధనలు పాటించి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో యజుర్వేద ఉపకర్మ నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని పారిశుధ్య విభాగంలో స్వచ్ఛ ఆటోలు ట్రాక్టర్లు నడుపుటకు 15 డ్రైవర్ పోస్టులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగ ప్రకటన జారీ చేశారు.
మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ ఆటోలు ట్రాక్టర్లు నడుపుటకు ఒక సంవత్సర కాలం పాటు తాత్కాలిక ప్రతిపాదికన 15 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పూర్తి సమాచారం కోసం మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తీగజాతికి చెందిన మొక్కకు కాసిన రాఖీ పుష్పాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గత 4 సంవత్సరాల క్రితం ఈ మొక్కను పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహారంలో భాగంగా నాటారు. 2 సంవత్సరాల నుండి సరిగ్గా రాఖీ పౌర్ణమికి ఈ పుష్పాలు చెట్టుకు కాస్తూ ఉండడం ఆకర్షణగా నిలుస్తుంది. మహాభారతం ఇతివృత్తంలో శ్రీకృష్ణుడు ఈ రాఖీ పుష్పాన్ని చేతికి కట్టుకున్నట్లు చెబుతున్నారు. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే మార్కెట్లో లభించే ప్లాస్టిక్ రాఖీల కంటే ఈ రాఖీ పుష్పాలు బాగున్నాయని, అంతేకాకుండా మంచి సువాసన కలిగి ఉన్నాయని పలువురు వీక్షకులు అంటున్నారు. అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగ రోజున ఉపయోగించే ప్లాస్టిక్ రాఖీలకు బదులుగా ప్రకృతి నుండి లభించే ఈ రాఖీ పుష్పాలను వాడితే మంచి సువాసనతో పాటు ఆరోగ్యానికి క్షేమకరంగా ఉంటుందని తెలుపుతున్నారు. ప్లాస్టిక్ రాఖీలు కట్టి మనం ఇంకా పర్యావరణాన్ని ఈ కరోనా వల్ల ఇంకా ఎక్కువ కాలుష్యం చేసే బదులు ప్రకృతి సిద్ధంగా పూసిన ఈ పువ్వులను, రాఖీ పువ్వులను, ఇవి కేవలము ఈ రాఖీ సందర్భంగా 3 రోజుల ముందు మాత్రమే పూస్తున్నాయి. పోలీస్ స్టేషన్ ముందర ఉన్న వాటిని మీరు కూడా అందరూ ఆ రాఖీ పండుగ రోజు మీ యొక్క తమ్ముళ్లకు కానీ అన్నలకు కానీ మీకు సంబంధించిన వాళ్ళందరికీ ఈ సహజ సిద్ధమైన పువ్వులను రాఖీగా కట్టి వాళ్ళను ఈ పుష్పాలతోని ఆనందంగా చేయాలని కోరుచున్నాము. రాఖీ పండుగ 3 రోజులు ఉన్నదానగా పూస్తున్నాయి ఈ పూలు. ఇవి చూపరులకు కనువిందు చేస్తున్నాయి. రాఖీలు కట్టుకునే బదులుగా ఈ సహజ సిద్ధంగా పూసిన ఈ పూలను మాత్రమే రాఖీలుగా కట్టుకుంటే చాలా బాగుంది. తీసుకొచ్చినాం నర్సరీ నుండి. రాఖీ పండుగ సందర్భంగా పర్యావరణానికి చెందినటువంటి తీగజాతికి చెందిన రాఖీలు పూస్తూ ఉంటాయి. ఇందులో కమ్మని వాసనతో పాటు మంచి గుణాలున్నాయి. ప్లాస్టిక్ రహితమైనటువంటి ప్రపంచాన్ని నిర్మాణం కోసం ఈ రాఖీలను గతంలో కూడా పూర్వకాలంలో శ్రీకృష్ణుడు వాడినట్టు మనకు కథల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ రాఖీ పండుగ సందర్భంగా ఈ రాఖీ పుష్పం పూయడం చాలా సంతోషం. కరోనా వ్యాధి సోకి చికిత్స పొందుతున్న పేషెంట్లను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. కరోనా వార్డుకు వెళ్లాలంటే కొన్నిసార్లు డాక్టర్లు కూడా భయపడుతుంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పీపీఈ కిట్ ధరించి నేరుగా వార్డులోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. టీమ్స్ ఆసుపత్రికి వెళ్లినా మంత్రి కరోనా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వసతులు, సౌకర్యాల పట్ల, వైద్య సదుపాయాల పట్ల బాధితులను అడిగి తెలుసుకున్నారు. నేరుగా ఆరోగ్య శాఖ మంత్రి తమ సమస్యలను తెలుసుకోవడంతో కరోనా బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. మరి డిశ్చార్జ్ కావాలి. మరి సార్ రెండు రోజులు చనిపోయింది, మరి రోజు ఇక్కడ వచ్చిందా?
వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో టీపీఓగా పనిచేస్తున్న తేజస్వినికి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో టీపీఓగా పనిచేస్తున్న తేజస్వినికి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా పదోన్నతి కల్పించి జగిత్యాల జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉన్నత చదువులు చదివి బ్యాంక్ ఉద్యోగం పొంది హాయిగా సాగిపోతున్న ఓ యువకుడి జీవితంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. రోడ్డు ప్రమాదం జరగడంతో కాళ్ళు చేతులు ఉన్న జీవత్సవంలా మారిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన ఆరెడ్డి భాస్కర్ రెడ్డి అతని తల్లిదండ్రులు తమకు ఆర్థిక సహాయం అందజేసి తమ బిడ్డను ఆదుకోవాలని కోరుతున్నారు. కోనారావుపేట మండలం పల్లి గ్రామానికి చెందిన ఆరెడ్డి భాస్కర్ రెడ్డి 2 సంవత్సరాల క్రితం వరంగల్ యాక్సిస్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో జరిగిన కారు ప్రమాదంలో వెన్నెపూస నరాలు దెబ్బతిని అతని 2 చేతులు కాళ్ళు పడిపోయి జీవత్సవంగా మారిపోయాడు. కరీంనగర్లోని సన్షైన్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. భాస్కర్ రెడ్డి స్నేహితుల విషయం తెలుసుకుని దాతల నుండి 1 లక్ష రూపాయల వరకు సేకరించి అందజేశారు. ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించగా తమిళనాడుకు వెళ్లాల్సిన భాస్కర్ రెడ్డికి మరికొంత ఆర్థిక సహాయం అవసరం ఉందని ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయాలని భాస్కర్ రెడ్డి తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ్మి కూడా ఒక 2 నెలలు ట్రీట్మెంట్ చేపించారు. 6 నెలలు ట్రీట్మెంట్లో 2 నెలలు కంప్లీట్ అయింది. ఇంకొక 4 నెలలు ట్రీట్మెంట్ చేస్తే భాస్కర్ ఎప్పటిలాగా మా మధ్యలో మా వాళ్ళగా తిరుగుతాడు, వాడి పని వాడు చేసుకోగలుగుతాడు. కాబట్టి ఈరోజు మేము ఇది దృష్టిలో ఉంచుకొని మా మిత్రుల బృందం అందరం మాకు అనుచరులు కానీ దగ్గర వాళ్ళందరితో కలిసి సుమారు మాకు తోచినంతగా మేము కొంత అమౌంట్ను ఈరోజు అరేంజ్ చేసాము. ఇంకెవరైనా దాతలు ఉంటే కూడా ముందుకు వచ్చి భాస్కర్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మానవత హృదయంతో మీరు స్పందించి ఇంకెవరైనా దాతలు ముందరికి వచ్చి డొనేట్ చేసినట్టయితే భాస్కర్ మళ్ళీ తిరిగి మాలో ఒకడుగా ఉంటాడు. దీన్ని మేము ఎందుకు స్ఫూర్తిగా తీసుకున్నామంటే ఇటువంటి సంఘటనే నెల్లూరు డిస్టిక్లో ఒక ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి మాధవ్ అనే అతనికి ఇటువంటి సంఘటన జరిగింది. అతను ఫేస్బుక్లో చూసి మా పోస్ట్ చూసి ఫోన్ చేసి తెలుసుకోవడం జరిగింది. నేను 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకొని అలాంటి పరిస్థితి నుంచి నేను కోలుకొని ఈరోజు యథావిధిగా విధి నిర్మాణాలకు పోగలిగిన. కాబట్టి ఇప్పటివరకు భాస్కర్ ఒక 2 నెలలు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇంకొక 4 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నట్టుంటే యథావిధిగానే రోడ్డెక్కి తన పని తను చేసుకోగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దయచేసి ఒక యువకునికి రేపు దేశ భారత పౌరులు రేపటి భారత పౌరులు ఈరోజు యువకులు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి యువకుల్ని ఇట్లాంటి పరిస్థితుల్లో ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా నమస్కారం చెప్పి తెలియజేసుకుంటాం. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ మాట్ల అశోక్ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కోనరావుపేట మండలం మరిమండ్ల గ్రామంలో పోచమ్మ బోనాల పండుగను అన్ని కులాలు సంఘాలు అతీతంగా గ్రామ సర్పంచ్ మాట్ల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం మాస్కులు ధరించి పోచమ్మ బోనాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఆకుల చిన్నచంద్రం, కోఆప్షన్ సభ్యులు శంకర్, మాజీ ప్రజాప్రతినిధులు జింకా శ్రీనివాస్, సుంకేట అశోక్, కుమ్మరి రాజు, బూర్ల రాజ్ కుమార్, అన్ని కుల సంఘ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో భూతగాతాలతో తిరుపతి అనే వ్యక్తి కత్తులతో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటనపై డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ మొగిలి, ఎస్ఐ సునీల్ విచారణ చేపడుతున్నట్లు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాబు లంచం కొడుకా బాబా నేను
ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.